ఐఎమ్ శ్రీలత సిఆర్టి బయాలజికల్ సైన్స్ కేజీబీవీ పెజ్జంకి సిద్దిపేట డిస్ట్రిక్ట్ ఈరోజు మనం జీవక్రియల సమన్వయం గురించి తెలుసుకుందాం జీవక్రియ అనగా జీవకణంలో జరిగే రసాయనిక చర్యలన్నింటినీ కలిపి జీవక్రియ అంటారు జీవి మనగడకు జీవక్రియలు చాలా అత్యావశ్యకమైనవి మానవ శరీరం ఒక అద్భుత యంత్రం చూడడానికి చాలా సాధారణంగా కనిపించినప్పటికీ ఎంతో సంక్లిష్టమైన నిర్మాణాన్ని కలిగి ఉంటుంది జీవుల్లో జరిగే జీవక్రియలు శ్వాసక్రియ జీర్ణక్రియ విసర్జనక్రియ రక్త ప్రసరణ జీవక్రియలు జరిపే వివిధ అవయవాలు వివిధ నిర్దిష్టమైన ప్లేసుల్లో ఉండి వాటికి నిర్దేశించిన విధులను నిర్వర్తిస్తాయి మానవ శ్వాస వ్యవస్థ మానవంలో ఉండే శ్వాస అవయవాలు ఊపిరితిత్తులు ఊపిరితిత్తులు ఎక్కడ ఉంటాయి మానవుని యొక్క ఉరక్కుహరంలో ఇరువైపులా ఒక జత అమరి ఉంటాయి మరి ఊపిరితిత్తులు నిర్వర్తించే విధి ఏమిటి శ్వాసక్రియ శ్వాసక్రియ అనగా ఆహారము అనేది ఆక్సిజన్ సమక్షంలో విచ్ఛిన్నం చెంది శక్తి విడుదలయ్యే ప్రక్రియను శ్వాసక్రియ అంటారు విసర్జక వ్యవస్థ మానవుల్లో ఉండే విసర్జక అవయవాలు మూత్రపిండాలు మూత్రపిండాలు నిర్వర్తించే విధి ఏంటి మానవ శరీరంలో ఏర్పడ్డ వ్యర్థ పదార్థాలను బయటికి విడుదల చేస్తాయి రక్త ప్రసరణ వ్యవస్థ రక్త ప్రసరణ వ్యవస్థలో ఉండే భాగాలు గుండె రక్తనాళాలు గుండెను పంపింగ్ పరికరం అంటాము మరి గుండె నిర్వర్తించే విధి ఏంటి మనం తీసుకున్న ఆహార పదార్థాలని ఆక్సిజన్ని శరీరంలోని అన్ని భాగాలకు రవాణా చేస్తుంది మానవ జీర్ణ వ్యవస్థ మానవ జీర్ణ వ్యవస్థలో ఉండే భాగాలు ఆహారనాళం జీర్ణగ్రంథులు జీర్ణగ్రంథులు విడుదల చేసే ఎంజైమ్ల సహాయంతో ఆహారం అనేది జీర్ణమవుతుంది ఆహార నాళం నోటి నుంచి పాయు వరకు విస్తరించి ఉంటుంది జీర్ణ వ్యవస్థలో మనం తీసుకున్న ఆహారం అనేది జీర్ణం కావడం జరుగుతుంది ఇప్పుడు మనం ఏ ఇవన్నీ జీవక్రియల గురించి తెలుసుకున్నాం కదా ఏ ఒక్క జీవక్రియ కూడా ఒంటరిగా పనిచేయలేదు జీవక్రియలన్నీ కలిసి ఒకదానితో ఒకటి కలిసి సమన్వయంతో పనిచేస్తాయి ఇప్పుడు మనం జీర్ణ వ్యవస్థను ఉదాహరణగా తీసుకొని జీవక్రియల్లో సమన్వయం గురించి తెలుసుకుందాం జీర్ణక్రియ అనగా సంక్లిష్ట ఆహార పదార్థాలను సరళ అణువులుగా మార్చే ప్రక్రియను జీర్ణక్రియ అంటారు మనం నోటితో ఆహారాన్ని తీసుకునే విధానాన్ని అంతరగ్రహణం అంటారు మనం ఆహారాన్ని ఎప్పుడు తీసుకుంటాము ఆకలి వేయడం ఆకలి వేసినప్పుడు మనం ఆహారాన్ని తీసుకుంటాం ఏ ఏ కారకాలు ఆకలిని ఉత్తేజపరుస్తాయి ఒకటి వాసన ఆహారం అనేది మంచి వాసనతో ఉన్నప్పుడు మనకి ఆహారం తినాలని అనిపిస్తుంది వంటగదిలో మనం వంట చేస్తున్నప్పుడు వచ్చే గుమగుమలకి ఆహారం తీసుకోవాలని అనిపిస్తుంది రెండు రుచి ఆహారం అనేది మంచి రుచిని కలిగి ఉన్నప్పుడు కూడా మనం ఆహారాన్ని తీసుకోవాలనిపిస్తుంది మనం ఆహారం తయారు చేసే అప్పుడు తగినంత మోతాదులో అన్ని పదార్థాలు వేసినప్పుడు ఆహారం అనేది రుచిగా ఉంటుంది ఆహారం రుచిగా ఉన్నప్పుడు మనం ఆహారాన్ని ఇష్టంగా తీసుకుంటాం మూడు దృశ్యం ఆహారం అనేది చూడగానే తినాలని అనిపించేలా ఉండాలి అంటే కలర్ఫుల్గా అట్రాక్టివ్గా ఉన్నప్పుడు ఏమవుతుంది ఆహారం తీసుకుంటే బాగుండని మనకు అనిపిస్తుంది అలసట నీరసం మనకు నీరసం అనేది ఎప్పుడు వస్తుంది ఆహారం తీసుకోకపోవడం వల్ల నీరసం అనేది వస్తుంది ఒక నీరసంగా ఉన్నప్పుడు నీరసాన్ని పోగొట్టడానికి శక్తిని తెచ్చుకోవడానికి శక్తిని ఉత్పత్తి చేసుకోవడానికి మనం ఆహారాన్ని తీసుకుంటే బాగుందని అనిపిస్తుంది ఆహార ఆలోచన ఆహారం గురించి ఆలోచించినప్పుడు ఆ హోటల్లో బిర్యానీ బాగుంది రోడ్ పక్కన పానీపూరి బాగుంది అక్కడ బజ్జీ బాగుంది ఇక్కడ మిర్చి బాగుంది అని ఆహారం గురించి ఆలోచించినప్పుడు కూడా మనకు ఆహారాన్ని తీసుకోవాలని అనిపిస్తుంది మనకు ఆకలి కలుగుతుందని తెలియజేయడానికి ఏ వ్యవస్థ సంకేతాలను పంపుతుంది మనకు ఆకలి వేస్తుందని తెలియజేయడానికి ప్రధాన కారణం రక్త ప్రసరణ వ్యవస్థ రక్తంలో అనేక రకాల పదార్థాలు ఎంత స్థాయిలో ఉండాలనేది జీర్ణ వ్యవస్థపై ఆధారపడి ఉంటుంది
వాటిలో గ్లూకోజ్ ప్రధానమైనది. ఆకలి ప్రచోదనాలు కలగడానికి గల కారణాలు. రక్తంలో గ్లూకోజ్ స్థాయి తగ్గిపోతే వెంటనే మనకు ఆకలి వేస్తున్నట్టుగా అనిపిస్తుంది. జీర్ణాశయ గోడల్లోని కొన్ని కణాలు గ్రీలిన్ అనే హార్మోన్ని స్రవిస్తాయి. జీర్ణాశయం ఖాళీ అయినప్పుడు ఈ గ్రీలిన్ అనే హార్మోన్ స్రవించబడి ఆకలి ప్రచోదనాలను కలగజేస్తుంది. మరి ఆకలి, మనకు ఆకలి వేస్తుందని ఎలా తెలుస్తుంది? ఈ ఆకలి ప్రచోదనాలు అనేవి ఎక్కడికి చేరాలి? మెదడుకు చేరినప్పుడే మనకు ఆకలి వేస్తుందని తెలుస్తుంది. జీర్ణకోశం నుంచి మెదడుకి ఆకలి సంకేతాలు ఎలా చేరుతాయి? ఆకలి సంకేతాలు మెదడులోని ఏ భాగానికి చేరుతాయి? ఆకలి ప్రచోదనాలు జీర్ణకోశం నుంచి మెదడులోని ద్వారగోర్ధం అనే భాగానికి, పదవ కపాల నాడి అయిన వేగస్ నాడి ఈ ఆకలి సంకేతాలను చేరవేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఆకలి కోరికలు దాదాపు 30 నుంచి 45 నిమిషాల వరకు ఉంటాయి. గ్రీలిన్ స్థాయి పెరిగే కొద్దీ ఆకలి ప్రచోదనాల స్థాయి అనేది పెరుగుతుంది. మనకి ఆకలి వేస్తుంది కనుక ఏం చేస్తాం? ఆహారాన్ని తీసుకుంటాం. మన ఆహారాన్ని ఎప్పటివరకు తీసుకుంటాం? మన కడుపు నిండే వరకు తీసుకుంటాం. ఆహారం అనేది మన జీర్ణాశయం ఆహారంతో నిండి ఇక ఆహారం అవసరం లేదు అన్నప్పుడు లెప్టిన్ అనే మరొక హార్మోన్ అనేది రిలీజ్ అయి ఆకలిని అణచివేస్తుంది. గ్రీలిన్ అనే హార్మోన్ ఆకలి ప్రచోదనాలను కలగజేస్తుంది. లెప్టిన్ అనే మరో హార్మోన్ ఆకలిని అణచివేస్తుంది. ఆకలి ప్రచోదనాల ప్రభావం. సాధారణంగా ప్రతిరోజు మనం ఒక నిర్దిష్టమైన వేళలోనే ఆహారం తీసుకుంటాం. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి వేళలో ఆహారాన్ని తీసుకుంటాం. కాబట్టి అదే సమయానికి మనకి ఆకలి వేస్తుంది. మనం ఈ విషయాన్ని స్కూల్లో లంచ్ పీరియడ్కి ముందు పీరియడ్ నుంచి ఆకలి వేయడం మనకు తెలుస్తుంది. నోటిలో జరిగే జీర్ణక్రియల వివిధ వ్యవస్థలు అనేవి పాల్గొంటాయి. మనం ఆహారాన్ని నోటిలోకి తీసుకున్నప్పుడు 4 రకాల దంతాలతో ఆహారం అనేది నమలబడుతుంది. 4 చేత ఆహారం దవడలవైపు తోయబడుతుంది. నోటిలో 3 జతల లాలాజల గ్రంథులు ఉంటాయి. ఈ లాలాజల గ్రంథులు విడుదల చేసే ఎంజైమ్ సహాయంతో ఆహారం అనేది కొంత జీర్ణమవుతుంది. పై అంశాలను బట్టి జీర్ణ వ్యవస్థ రక్త ప్రసరణ వ్యవస్థతో, అనగా రక్త ప్రసరణ వ్యవస్థ ఎలా సంబంధాన్ని కలిగి ఉంటుంది? మనకు ఆకలి కావడానికి ప్రధాన కారణం రక్త ప్రసరణ వ్యవస్థ. రక్తంలో గ్లూకోజ్ స్థాయి తగ్గడం వల్ల ఆకలి అనేది వేస్తుంది. మరి ఆకలి ప్రచోదనాలను తీసుకువెళ్ళేది ఏంటి? నాడీ వ్యవస్థ. ఏ నాడి తీసుకెళ్తుందని చెప్పుకున్నాం? వేగస్ నాడి మెదడుకి ఆకలి ప్రచోదనాలను తీసుకెళ్తుంది. కాబట్టి నాడీ వ్యవస్థ. ఆకలి ప్రచోదనాలు ఉత్పత్తి కావడానికి కారణం ఏంటి? గ్రీలిన్ అనే హార్మోన్. కాబట్టి అంతఃస్రావి వ్యవస్థ. ఆహారం ఏ విధంగా నమలబడుతుంది? 4 చేత, దవడల చేత. కాబట్టి కండర వ్యవస్థ. ఈ విధంగా ఆహార ప్రచోదనాలు ఏర్పడడానికి రక్త ప్రసరణ వ్యవస్థ, నాడీ వ్యవస్థ, అంతఃస్రావి వ్యవస్థ, కండర వ్యవస్థలు ఒకదానితో ఒకటి కలిసి సమన్వయంతో పనిచేస్తాయని చెప్పవచ్చు. థ్యాంక్ యూ.